తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన తూర్పు మొక్క తీసింది బీసీ ముఖ్యమంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి సూర్యాపేటకి చేరుకున్న నల్గొండ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ మా వయ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు వాస్తవంగా అత కొన్ని రోజుల నుండి జరుగుతోంది అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షుని తీసి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లక్ష్మణ్ని అధ్యక్షుడిగా పెట్టారు అయితే లక్ష్మణ్ మంచోడే కానీ ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కాదు దాంతో ఆయన పక్కకు వెళ్ళిపోయారు అప్పుడు ఇక కాపు సామాజిక వర్గాన్ని ముందు పెడదామని బండి సంజయ్ని తీసుకొచ్చారు కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు తెలంగాణలో తక్కువగానే ఉన్నాయి కాబట్టి మున్నూరు కాపుకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వాడు కావడంతో నిదానంగా ఆలోచించిన తర్వాత ఈటెల రాజేందర్ వైపున రావడానికి సిద్ధపడటం దాన్ని తీసుకోవడం హుజూరాబాద్లో విజయం ఈ ఇంపాక్ట్ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అయితే రెడ్డి ముఖ్యమంత్రినే అది పొరపాటున బీసీ ముఖ్యమంత్రి అందో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అట్లాగే బీఆర్ఎస్ క్లియర్ కేసీఆర్ఏ వెలమ సామాజిక వర్గమే కాబట్టి ఇద్దరు అది చెప్తున్నారు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అన్న కాన్సెప్ట్ని తీసుకుంది అంటే ఈటెల రాజేందర్కి అవకాశం ఉండొచ్చు లేదా మరెవరైనా బట్ మెయిన్ అయితే ఈటెల రాజేంద్రే కనబడుతున్నారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి వాస్తవంగా ఆ పాయింట్ మీదనే బీసీలందరూ నిజంగా ఏకమవుతారు తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం రెండు వేల పద్నాలుగులో పూర్తిగా పని చేయకపోయినా అది వచ్చింది ఎందుకని కృష్ణ గెలిచారు ఆ విధంగానే పదిహేను స్థానాలు సాధించగలిగింది ఇరవై శాతం ఓట్లు సాధించగలిగింది కాకపోతే ఆ తర్వాత అదే కృష్ణయ్య కనీసం టీడీఎల్పీ లీడర్ కూడా ఇవ్వలేదు దానివల్ల దెబ్బతింది ఆ తర్వాత ఎవరూ కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి ధైర్యం చేయట్లేదు అత్యధిక ఓట్లు బీసీలు ఉన్నాయి తెలంగాణలో కాకపోతే బీసీల్లో మళ్ళీ ఎవరి కులాలు వాళ్ళయే ఉన్నాయి యాదవులు గౌడాలు అక్కడ బాగా డామినేటెడ్ ఆ ఇద్దరు ఒకరికొకళ్ళకే పడదు వాళ్ళందరూ కలిసి ఒక్కటైపోయి మనవాడు ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ముతరాజు వైపు నుంచి ఈయన అవుతున్నారు ఈటల ఈ మూడు పెద్ద కమ్యూనిటీలు అవుతున్నాయి ఇప్పుడు అక్కడ బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదం ఏ మేరకు పనికి చూడాలి ఇది భారతీయ జనతా పార్టీ తీసినటువంటి అస్త్రం అని చెప్పాలి